हाय फ्रेंड्स, वेलकम बैक टू मोहिताज चैनल। एला अंदर बहुत पेसर पुनकुल पुलुसु पेसलु अंटे मूंगु मूंग कोफ्ता करी चेसुकुंदाम रंडी। ई पुनकुल पुलुसु अन्नदी पेसल तो चेसुकुंटुन्नानु, पेसल पुनकुल पुलुसु। दींट्लो नेनु वंकाय कूडा वेसुकुनि चेस्तुन्नानु, टेस्ट अयिते सूपर उंटदी। मा इंट्लो एप्पुडु मेमु पेसरट्लु चेसिना ఆ పిండి మిగిలిపోతే దాంతో మేము ఇలా పునుకుల పులుసు చేసుకుంటామండి। ఈ పునుకుల పులుసు అంటే మా మామగారికి ఎంత ఇష్టం అంటే అది ఆయన ఇప్పుడు లేకపోయినా ప్రతిసారి ఇది చేసుకున్నప్పుడల్లా మేము ఆయనని తలుచుకుంటామండి। ఈ పెసర పునుకుల పులుసుని నేను మీ కోసం చేసి చూపిస్తాను। ముందుగా నేను 4 గంటలు నానబెట్టుకున్న పెసర్ని తీసుకుంటున్నాను। मन पेसल काबी 4 गंटल अदे पट्टन पेसरपु दीकनी 2 गंटल सरपदी ना की पेसर पेसल्ल नैन 2 पचिमिपका चुख अल्लम मुख वेसी मिक् अभी कोई मिक् अंदर आ पिंड की सरपड़ा उप अला जीलक्रोड़ वेक मेत पेस्ट अदी पेस्ट रेडी अ నేను 4 వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకున్నా కట్ చేసి అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను। 3 ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాను। అలాగే కొత్తిమీర కాడలతో సహా తీసుకున్నా। అలాగే కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నాను। అలాగే కళాయి పొయ్యి మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి। అది వేగిన తర్వాత నేను 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు పులుసానగానే మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటది। ఆ వేగిన తర్వాత నేను అందులో ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకున్నానండి। ఆ కరివే ఆనియన్స్ వచ్చి మంచిగా ఫ్రై అవ్వాలండి। ఆ ట్రాన్స్పరెంట్ గా అయిన తర్వాత, కొంచెం మగ్గిన తర్వాత మనం అందులో వంకాయలు వేసుకుందాం। వంకాయలు వేసుకుని ఆ వంకాయల్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకుని మూత పెట్టుకొని మగ్గించుకుందాం వంకాయని। ఇదిగోండి వంకాయలు చక్కగా వేగిపోయాయి। మనం ఇందులో కారం వేసుకుందాం। కారం ఉప్పు అన్నది మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి। నేను మాత్రం ఇందులో 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను। ఆ కారం కూడా వంకాయలతో పాటు బాగా వేగాలండి। వేగిన తర్వాత మనం తీసుకున్న చింతపండు పులుసుని అందులో పోసేసుకుందాం। అదిగోండి పులుసులోనే మనం ఇందాక కొత్తిమీర కాడలు పెట్టుకున్నాం కదండి, ఆ కాడలు కూడా వేసేసుకొని మరగబెట్టుకుందాం। అది మరుగుతూ ఉంటది, ఈ లోపు మనం డీప్ ఫ్రై చేసి సర్పడ ఆయిల్ వేసుకొని మనం పునుకులు వేసుకుందాం। పునుకులు చిన్న చిన్న సైజులో వేసుకోవాలండి। ఆ చిన్న చిన్న సైజులో వేసుకోవడం వల్ల పులుసు పేల్చడానికి బాగుంటది। ఎక్కువ క్రిస్పీగా వేపుకోకూడదండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకుందాం। అలాగే అన్ని పునుకులు రెడీ చేసి పెట్టుకుందాం। అలాగే మనం పులుసులో వేసుకోవడానికి ఒక చిన్న మసాలా దంచుకోవాలండి। దాని కోసం 8 రబ్బల వెల్లుల్లిపాయి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా దంచుకొని పెట్టుకోవాలి। ఆ పులుసు మరిగిందండి, మనం ఆ పులుసులో పునుకులన్నీ వేసేసుకుందాం। అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం। ఈ వెల్లుల్లిపాయ జీలకర్ర వేస్తే దాని ఫ్లేవర్ బాగుంటదండి పులుసులో। నేను ఎప్పుడు పులుసు చేసినా కొంచెం అలా బెల్లం వేస్తానండి। అలాగే దాంతో పాటు కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని పులుసుని మంచిగా సిమ్ లో పెట్టుకొని పూర్తిగా ఒక 5 నిమిషాలు మరగబెట్టుకుంటే మూత పెట్టి మరగబెట్టుకోవాలి। అంతే మన పులుసు రెడీ అయిపోతదండి। ఇదిగోండి ఫైనల్ గా మన పెసర పునుకులు వంకాయ పులుసు రెడీ అయిపోయింది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। కానీ ఇది టేస్ట్ మాత్రం మీరు మిస్ అవ్వకండి, చేసుకుని తప్పకుండా చేసుకుని మీ టేస్ట్ చేయాల్సిందే। అంత బాగుంటది, చాలా బాగుంటదండి, మీరందరూ ట్రై చేయండి। ఓకేనండి, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో, బై।